హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జిస్ వరల్డ్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఫ్యాషన్ అనగానే బ్రాండెడ్ క్లాత్స్, గాగల్స్, అలాగే రకరకాల హెయిర్ స్టైల్స్, వెరైటీ వెరైటీ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, ఇవే కాకుండా టాటూస్ కూడా వీటిలో చేరిపోయాయి. తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూస్ చూడడానికి కూడా చాలా బాగుంటున్నాయి. అయితే ఒకప్పటి పచ్చబొట్టే ట్రెండ్ మారడంతో టాటూలాగా మారిపోయింది. కానీ టాటూ వేయించుకున్న తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్కిన్ ఇరిటేట్ అయిపోతుంది, డ్రైగా మారిపోతుంది. అయితే టాటూ వేయించుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి, ఇన్ని మనం కాపాడుకోవడానికి కొన్ని స్కిన్ కేర్ టిప్స్ వాళ్ళు చెప్తారండి. సో వాళ్ళు చెప్పినవి మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఎప్పుడూ టాటూ వేయించుకోలేదండి, ఇక్కడ నా ఫ్రెండ్ వేయించుకుంటుంది. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ని తన చేతిపైన టాటూ వేయించుకుంటుంది. టాటూ వేయడానికి వాళ్ళు యూజ్ చేసే నీడిల్స్ కూడా కొత్త వాటినే తీసుకోవాలి. మీకు స్పెషల్గా మీరు కొత్తవి తీసుకునేలాగా చెప్పండి. అలాగే టాటూ వేసిన తర్వాత వెంటనే ఎండలోకి వెళ్ళకూడదండి. వెంటనే సన్లైట్ కనుక టాటూ పైన పడినట్లయితే అక్కడ స్కిన్ అప్పుడే ఇరిటేట్ అయ్యి ఉంటుంది, కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎండలోకి వెళ్లాల్సి వస్తే దాన్ని కవర్ చేసుకుని వెళ్ళండి. టాటూ వేసిన తర్వాత 1 వీక్ పాటు చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు వ్యాజ్లిన్ అప్లై చేయడం లేదా ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ని అప్లై చేస్తూ ఉండాలి. అలాగే స్క్రబ్ చేయకూడదు, ఎప్పుడూ హైడ్రేటింగ్గా ఉండేలా చూసుకోవాలి. టాటూ వేయించుకోవడానికి ముందే వ్యాక్సింగ్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. టాటూ వేసేటప్పుడు పెయిన్ అయితే ఉంటుందండి, అయితే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం టాటూ వేయించుకోకపోవడమే మంచిది. చూసారు కదా, ఇక్కడ తను వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ తీసుకొచ్చిందండి. దాన్ని ప్రింట్అవుట్ తీసి ఇలా చేతిపైన ఇలా వేస్తున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత ఒక 1 వీక్ పాటు ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పప్పు, బంగాళాదుంప, చికెన్, అలాగే వంకాయ, గోంగూర ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక పెయిన్ విషయానికి వస్తే టాటూ వేసే వాళ్ళని బట్టి కూడా ఉంటుందండి. అయితే నా ఫ్రెండ్ ఇంతకుముందు టాటూ వేయించుకున్నప్పుడు టాటూ సెంటర్లో వేయించుకుంది. సో అప్పుడు తనకి అసలు పెయిన్ అనేది తెలియలేదు అని చెప్పింది. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువగానే ఉందంట. అంతకుముందు టాటూ వేయించినప్పుడు స్పెషల్గా టాటూ షాప్లో వేయించిందండి, ఇప్పుడు మాత్రం డీమార్ట్లో వేయించింది. తను ఫస్ట్ టైం టాటూ వేయించుకున్నప్పుడు తనకి 2 అవర్స్ టైం పట్టిందని చెప్పింది, ఇప్పుడైతే 1 అవర్ పట్టింది. ఇక్కడ డీమార్ట్లో అయితే 1 ఇంచ్ వచ్చేసి 500 తీసుకున్నారు, అదే అక్కడ తను అంతకుముందు షాప్లో వేయించానని చెప్పింది కదా అప్పుడు 800 తీసుకున్నారు. నీడిల్స్ అయితే డిస్పోజబుల్వే యూజ్ చేశారు. జాయింట్స్ ఉన్న చోట అలాగే బోన్ ఉన్న ప్లేస్లో అయితే కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుందండి. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి, మీరు టాటూ వేయించుకున్న తర్వాత మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. సన్లైట్లోకి వెళ్ళకూడదు, అలాగే ఎప్పుడూ హైడ్రేటింగ్ ఉండేలాగా చూసుకోవాలి. వ్యాజిలిన్ కానీ లేదంటే ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఎవ్రీ 2-3 అవర్స్కి అప్లై చేస్తూ ఉండాలి. సో ఫస్ట్లో మీరు ఇలా 1 వీక్ అలాగా కంపల్సరీ కేర్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ ఈ నీడిల్ని ఇంట్లో డిప్ చేసుకుంటూ వేస్తున్నారండి, వేసేటప్పుడు సౌండ్ కూడా వస్తుంది.